కరోనా నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో కొంతమంది పాఠశాలలను మాంసపు విక్రయశాలలు వద కేంద్రాలుగా మార్చేస్తున్నారు. అనంతపురం జిల్లా కేంద్రంలో సరిగ్గా ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. నగరంలోని శ్రీనివాస్ నగర్లో ఉన్న శ్రీనివాస్ నగరపాలక ప్రాథమిక పాఠశాలలో కొంతమంది వ్యక్తులు మాంసాన్ని విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాఠశాలలో మాంసం కోస్తూ ఉండటాన్ని గుర్తించిన అధికారులు హెచ్చరించారు. ఇదే పాఠశాలలో కరోనా వ్యాక్సినేషన్ కూడా వేసినట్లు అధికారులు తెలిపారు. కోవిడ్ నిబంధనలను అనుసరించకుండా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు నగరపాలక అధికారులు హెచ్చరించారు. పాఠశాలలో జంతు వధ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తామని వారిని హెచ్చరించారు. స్కూల్లో చేసేదో ప్రోగ్రామ్ ఉందనేసి దేవుని దగ్గర ప్రోగ్రామ్ ఉందని హోటల్ పోసి కట్ చేసుకుంటున్నారు. బట్ ఇట్లాంటి ప్లేస్లో చేయకూడదు అని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎవరు ఎక్కువ మంది లేకుండా చేసుకోవాలని చెప్పాము. లేనిచో వాటిపైన చర్యలు తీసుకుంటాము. ఆ